20 సంవత్సరాలకు ముందు ఇదే రోజున ఎన్టీఆర్ గారు చనిపోవడం, అదే మరిగా ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడో ఒకసారి చనిపోతాం, కానీ మనం చేసే పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి. మనం ఏ విలువల కోసం అయితే పనిచేస్తామో, ఏ సమాజ హితం ఆకాంక్షిస్తామో అది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎన్టీ రామారావు గారు ఆ పేరు మనం ఒకసారి చూస్తే నందమూరి తారక రామారావు గారు, కానీ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్. ఆ పేరు జరంగానే చెప్పంగానే శత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ప్రజల స్ఫూర్తి ఎప్పటికప్పుడు వెనుబడించే పరిస్థితి వస్తుంది. ఒక యుగ పురుషుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన సృష్టించిన చరిత్ర భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా సృష్టించలేరు. కనుచూపు మేరల్లో ఎక్కడా కనపడడం లేదు. 292 సినిమాలు, చలనచిత్రంలో ఆ రంగంలోనే రారాజుగా వెలిగి మకుటం లేని మహారాజుగా వెలిగిన తర్వాత సమాజ సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారు. 9 నెలల్లోనే పార్టీ పెట్టి అందరూ ఎగతాళి చేసిన అధికారంలోకి వచ్చింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు.